చాలా పక్కగా ప్లాన్తో ఇది నష్టాల్లో చూపించి యూనిట్ నడపలేము అంటే రాష్ట్ర ప్రభుత్వం చేత కాదు, అందుకని అదానీ ఒక్కడే దీనికి పరిరక్షకుడు అని చెప్పి చెప్పేదానికి ప్లాన్డ్గా చేస్తున్నారు, ఒక పథకం ప్రకారం చేస్తున్నారు. ఈరోజు జనవరిలో 2 యూనిట్లు 800 మెగావాట్లలో 300కి 300కి అంటే 600 రన్ అవుతుండింది జనవరి డిసెంబర్ వరకు, జనవరి నుంచి 300 300కి తగ్గించేసేస్తున్నారు. ఈరోజు మొన్న 24 మే బాయిలర్లో ట్యూబ్ లీక్ అయింది, అక్కడ కూడా మిస్మేనేజ్మెంట్, కాంట్రాక్టర్ల తప్పులు. అక్కడ మొత్తం 64 బూడిద తొట్లు ఉంటాయి, హాపర్స్. అక్కడ ఉండే కాంట్రాక్టర్కి ఇచ్చే డ్యూటీ ఏంటంటే ప్రతి 10 తొట్లు ఫుల్ కాగానే ఆ 10 తొట్లు క్లీన్ చేయాలా, 2 10 తొట్లు ఫిల్ అవుతాయి. అటువంటిది 54 తొట్లు ఫిల్ చేసేసినాడు అక్కడ ఉండే కాంట్రాక్టర్, స్థానిక అధికార పార్టీ నాయకుడు, మంత్రి అనుచరుడు. ఎంప్లాయీస్ అందరూ దాదాపు నెల రోజుల నుంచి ప్రొటెస్ట్ చేస్తున్నారు, ఇది ప్రమాదకరమైన పరిస్థితి వస్తుంది, మీరు బూడిదిగన తీసుకుపోతే అని చెప్పేసి అతన్ని రిక్వెస్ట్ చేశారు. ఇంజనీర్ని ఆయన ఏం చెప్పాడంటే వీళ్ళు ఇంకా ఆల్టర్నేటివ్ వేరే ఒక కాంట్రాక్టర్ని తీసుకొని వచ్చి ఆ బూడి తొట్లు క్లియర్ చేయించేదానికి చూస్తే మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తా, ఏ మగోడు వచ్చేసేసి లోపలికి వస్తాడని వేరే వాళ్ళని ఇంజనీర్లు తీసుకొని వస్తే వాళ్ళందరినీ సర్కిల్ ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ మంత్రి చెప్పాడు వేరే వాళ్ళు వచ్చేదానికి, లే ఆయన అనుచరుడు కాంట్రాక్టర్ చేసినా చేయకపోయినా యూనిట్ అయినా మూసేసుకోండి వేరే వాడు వచ్చేదానికి లే. ఇప్పుడు యూనిట్ 2 ఆగిపోయినాయి, 2 యూనిట్లు ఆగినందువల్ల ఎంత నష్టం, పర్ డే 18 మిలియన్ యూనిట్లు, ఒక యూనిట్కి 9 మిలియన్ యూనిట్లు వస్తుండింది, 2 యూనిట్లకి 18 మిలియన్ యూనిట్లు లాస్, అంటే 90 లక్షల యూనిట్లు ఒకరోజుకి నష్టం. బయట మార్కెట్లో 12 రూపాయలు పెట్టి కొంటున్నారు, 12 అంటే ఎంత, 10 కోట్లు రోజుకి దాదాపు 10 కోట్ల రూపాయల నష్టం. ఇంత ఘోరమైన తప్పిదం రాష్ట్ర ప్రజలది, 5 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన సూపర్ క్రిటికల్ థర్మల్ స్టేషన్స్ ఇవి, దేశంలో మొదటి సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ స్టేషన్ కమిషన్ అయింది, విద్యుత్ ఉత్కల్ థర్మల్ పవర్ స్టేషన్ కమిషన్ అయింది, విద్యుత్ ఉత్పత్తి స్టార్ట్ అయింది ఎక్కడ, కృష్ణపట్నంలో దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ ప్లాంట్లో. దాన్ని ఈరోజు నష్టాలు కావాలని చూపించి మీ ప్లాన్డ్గా ఒక పథకం ప్రకారం 2 యూనిట్లు కుప్పగొలిపే పరిస్థితి తెచ్చే ఎవడు తాత సొత్తు అనుకుంటున్నారు మీరు, దుర్మార్గం ఇది. అయ్యా విద్యుత్ శాఖ మంత్రి అండ్ ముఖ్యమంత్రి మీరేం చేయాలనుకుంటున్నారు, ప్రజల ఆస్తులతో చెలగాటం మీ మంత్రులు ఇక్కడ ఉండే లోకల్ స్థానిక నాయకులు స్థానిక ఎమ్మెల్యేలు మంత్రులు చెలగాటం ఆడుతుంటే మీరు పైనుంచి చూస్తూ కూర్చోండారా, ఎవడప్ప సొత్తు ఇది, కరెక్ట్ కాదు ఇది. మేము ఒకటే చెప్తున్నాం, ఇప్పుడు కూడా సోదరులు అడిగినట్టు దీని మీద విచారణ జరిపించాలి, ప్రభుత్వం విచారణ జరిపించాలి, ఎవరి జోక్యంతో ఈ విధంగా జరుగుతుంది, ఎంత నష్టం వచ్చింది, రోజుకి 10 కోట్ల నష్టం అంటే 8000 కోట్లు, 10 రోజులు ఆగితే 100 కోట్లు, 30 రోజులు ఆగితే 300 కోట్లు జవాబుదారి అంటే మీ చేత కానీ ప్రభుత్వం, దుర్మార్గం ఇది, ప్రజల సొత్తు ఇది, ఒప్పుకునే ప్రసక్తి లే. మేము ఈరోజు సీరియస్గా ధర్నా చేయాలనుకున్నా ఎలక్షన్ కోడ్ ఒకటి, ఎన్నికల కోడ్ ఉందని చెప్పేసి గమ్ముకున్నాం, గుర్తుపెట్టుకోండి. ఇది వెంటనే మళ్ళీ తిరిగి 2 యూనిట్లు 3 యూనిట్ పూర్తి అయిపోయింది, 3 యూనిట్ ఎప్పుడో పూర్తి అయిపోయింది, ఆఖరం చిన్న చిన్న పేమెంట్స్ ఎల్ఎన్టి వాళ్ళకి ఆ కాంట్రాక్ట్స్కి ఇచ్చేదానికి దాన్ని ఆపెట్టుకొని ఉంటారు. 3 యూనిట్స్ రన్ చేయాలా, అది కూడా 85% పిఎల్ఎఫ్తో ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్తో దాన్ని రన్ చేయాలా, ప్రజలకి కరెంట్ అందించాలా, ప్రభుత్వ డబ్బు ప్రజల డబ్బు ఆదా చేయాలి, లేకపోతే ఊరుకునే ప్రసక్తి లేదు. సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ.